ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా న్యాయ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని పారా లీగల్ అడ్వైజర్స్ కూర సంతోష్ మరియు మల్యాల రాజువీరులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ మండలానికి చెందిన రైతులకు అభినందనలు తెలియజేశారు. మండలంలోని రైతులు తమ వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం జరిగే దిశగా వారికి విలువైన సలహాలు మరియు సూచనలు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారా లీగల్ అడ్వైజర్స్ సూర సంతోష్, మల్యాల రాజ్వీర్ మరియు రైతులు తదితరులు ఉన్నారు. మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. ప్రతి న్యాయం కోసమే కేవలం రైతు న్యాయ సేవా కేంద్రమే ఈ యొక్క బడుగు బలహీన పేద వర్గ రైతులకు ప్రభుత్వం సత్వర న్యాయం చేపట్టడం కోసమే రైతు న్యాయ సేవా కేంద్రాన్ని ఇక్కడ ముస్తాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మేమిద్దరం కూడా ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది మన జిల్లా కోటు పరిధిలో ఉచిత న్యాయ సంస్థ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. రైతులకు ఎలాంటి సమస్యలున్నా మా దృష్టి తీసుకొచ్చినట్లు మేము వాళ్ళకు ఏ అయితే మార్గంలో పోతే సాల్యూషన్ అవుతుందో ఆ విషయాలు తెలియజేయడం కోసము మమ్మల్ని మేడం గారు నియమిస్తున్న జరిగింది, తెలిసిన మేడం గారు. కాబట్టి ప్రతి మంగళవారం, అదేవిధంగా ప్రతి గురువారం ఇట్టి మన రైతు వేదికకు వచ్చి మీకు ఎలాంటి సందేహాలున్నా తీర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది సీజను విత్తనాలు విత్తే సమయం కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరీ లైసెన్స్ ఉన్నటువంటి దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర విత్తనాలు కొని రసీదును కంపల్సరీ భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 నెలలు కష్టపడిన తర్వాత ఆ విత్తనం ఫలించకపోతే అప్పుడు ఆ రిసిప్ట్ను పట్టుకొని మనం కోర్టులో ఫ్రీగానే ఉచితంగానే ఆ కంపెనీ పైన కేసు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన న్యాయం అనేది అందరికి సమానంగా అందాలి. ఇలా పేద ధనికాన్ని తారతమ్యం లేకుండా ఉన్నవానికి న్యాయం అందుతుంది, లేని వాళ్ళకు న్యాయం అందలే అనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతాంగానికి తెలియజేస్తూ